జిల్లా చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ కోరారు. ఆదివారం చీరాలలో ఆపద్ బంధు బ్లడ్ బ్యాంకును ఆయన ప్రారంభించారు. రక్తనిధి ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ, ఒక్కసారి రక్తదానం చేస్తే 3 ప్రాణాలను కాపాడిన వారవుతారన్నారు. రక్తదానం చేయటం ఆరోగ్యకరమైనదన్నారు. రక్తదానం చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. రక్తదానం చేయటం వల్ల క్యాన్సర్, ఇతర వ్యాధులను దరికి చేరనీయదన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. ఇలాంటి బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్న వారిని అభినందించారు. మానవతా దృక్పథంతో ట్రస్ట్ ఏర్పాటు చేయడాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో ఏఎంఏ అధ్యక్షులు డాక్టర్ పోలవరపు వెంకటేశ్వర ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజూలుల్లా, కౌన్సిలర్ గుద్దంటి సత్యనారాయణ పాల్గొన్నారు. మన చీరాల పట్టణంలో ఆపద్ బంధు బ్లడ్ బ్యాంక్ అత్యాధునికమైనటువంటి పరికరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా పూర్తి స్థాయి నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంట్ డ్రగ్ కంట్రోల్ విభాగం, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని నామ్స్ని పాటిస్తూ సుమారుగా 100 రూపాయలు యూజ్ చేసే వివిధ రకాలైనటువంటి క్లినికల్ ఎక్విప్మెంట్ అంటే టెస్టింగ్కి సంబంధించినటువంటి అన్ని రకాల పరికరాలను ఇక్కడ పెట్టి ఆపద్ బంధు బ్లడ్ బ్యాంక్ పేరుతోటి ఒక మంచి సోఫిస్టికేటెడ్ బ్యాంక్ని, ఈరోజు బ్లడ్ బ్యాంక్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దీని ఓనర్ కమ్ ఒక రకంగా ఇది సెమీ సర్వీస్ అంటే నో లాస్ నో ప్రాఫిట్ తోటి చాలా తక్కువ రేటుకి బ్లడ్ని ఇవ్వటం. అందులో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటిసారి నేను గమనించింది ఏంటంటే, ఉన్నటువంటి బ్లడ్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి, ఒకటి బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, అదేవిధంగా ప్లేట్లెట్స్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి బ్లడ్ అవసరం ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఒక టైంలో, అదేవిధంగా వైట్ బ్లడ్ సెల్స్ ఒక సందర్భంలో, అదేవిధంగా డెంగ్యూ ఈ టైప్ వచ్చినప్పుడు స్పెసిఫిక్గా ప్లేట్లెట్స్ డౌన్ అయినప్పుడు ప్లేట్లెట్స్ మాత్రమే అంటే ఉండా బ్లడ్ని స్క్రీన్ చేసి ఫిల్టర్ చేసి ఇచ్చేది. ఈ బ్లడ్నే ఫిల్టర్ చేసి ప్యూరిఫై చేసేది అన్నెసరీగా టోటల్ బ్లడ్ని కానీ ఇంపోజ్ చేస్తే, మనిషికి ఎక్కిస్తే అనవసరంగా వేరే ఆర్గాన్స్ మీద ఆ ప్రభావం, చెడు ప్రభావం చూసి మంచితో పాటు చెడు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ వారి సర్వవర్ణ చీరాల ఏరియా హాస్పిటల్లో 10 సంవత్సరాల క్రితం బ్లడ్ బ్యాంకు నెలకొల్పడం జరిగింది. అక్కడి నుంచి మనకి బ్లడ్ బ్యాంక్ లేనటువంటి కొరత తీరి చక్కగా బ్లడ్ బ్యాంక్ మీద ఆధారపడి వస్తున్నాం. కానీ చీరాల బ్లడ్ బ్యాంక్ కూడా చీరాలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్నటువంటి డాక్టర్స్ రోడ్డుకి కానీ నీడికి కానీ అది ఒక్కొక్కసారి సప్లై చేయలేకపోతున్నారు. చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ బ్లడ్ బ్యాంక్ వచ్చిన తర్వాత చీరాల బ్లడ్ బ్యాంక్ వలన అక్కడ కొంత వాడతాం. బయట మాకు కూడా ఒక్కొక్కసారి కొన్ని కేసులకి బ్లడ్ లేదంటే గుంటూరు, విజయవాడ, ఒంగోలు ఈ 3 చోట్ల నుంచి మేము గత సంవత్సరాలుగా తెచ్చుకుంటా ఉన్నాం. అలాగే ఈ మధ్య రీసెంట్గా మన కొన్నూరు కూడా అటువంటి టైంలో చీరాలు లేదని చెప్పి ఎంతో బాధపడుతున్న టైంలో, ఎంతో ఇబ్బంది పడుతున్న టైంలో ఈ ఆపద బంధు వాళ్ళు బ్లడ్ బ్యాంక్ పెడతాం. ఈ పెట్టడం కూడా మామూలుగా చిన్న బ్లడ్ బ్యాంక్ కాకుండా కేంద్ర ప్లస్ రాష్ట్ర లెవెల్లో మన అది బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేశారు. ఈ బ్లడ్ బ్యాంక్ మేము స్వచ్ఛందంగా ఆపద్ బంధు సర్వీస్ సొసైటీ అనే సంస్థ ద్వారా బ్లడ్ బ్యాంక్ని డ్రగ్ లైసెన్స్ అప్లై చేసుకొని డ్రగ్ లైసెన్స్తో బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడానికి ఈరోజు ఇనాగ్రేషన్ జరిగిందండి. ఇక చీరాల ఈ చుట్టుపక్కల ఊర్లో ఎంతోమందికి బ్లడ్ కాంపోనెంట్స్ దొరక పేషెంట్స్కి ట్రీట్మెంట్ చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల మేము మా యొక్క ట్రస్ట్ ద్వారా మేము మెంబర్స్ అందరమే కొంత అమౌంట్ వేసుకొని అందరికీ మంచి హెల్ప్ చేయాలనే ఇంట్రెస్ట్తో, అది బ్లడ్ గురించి మెయిన్ అవగాహన రావాలని, ఇది ఎందుకంటే చిన్న చిన్న టౌన్లు కాబట్టి సైడ్ ఈ ఫెసిలిటీస్, ఇంత ఎక్విప్మెంట్, ఇంత మెషినరీ పెట్టాలంటే రిటర్న్స్ తక్కువ ఉంటాయి. కానీ మేము మా సంస్థ ద్వారా అందరం తలా కాస్త ఇన్వెస్ట్ చేసుకొని బ్లడ్ బ్యాంక్ పెట్టి అందరికీ బ్లడ్ ఇబ్బంది లేకుండా
సకాలంలో సక్రమమైన వైద్యం అందేలాగా ఉండాలని మేము ఒక మంచి సంకల్పంతో ఇది ఈరోజు ఓపెనింగ్ చేయించుకోవడం జరిగిందండి. సో అందరికీ బ్లడ్ ఇక ఈ చీరాల చుట్టుపక్కల ఎక్కడ బ్లడ్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, కాంపౌండ్